హాయ్ స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీవీఆర్ హైలైట్స్ ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ యనమల కూతురు శివాలయం ఇది పైకి వెళ్ళే మార్గము మనకి నార్మల్ టైమ్స్లో పైకి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి కానీ శివరాత్రి అప్పుడు ఇటు పైకి వెళ్తాము దిగేటప్పుడు మెట్ల మార్గం వైపుగా దిగుతాము మనకి పైకి వెళ్ళడానికి కార్లు కానీ బైకులు కానీ ఆటోలు కానీ ఎలా చేస్తారు దానికి మనీ ఏం పే చేయ అవసరం లేదు అలాగే శివరాత్రి టైంలో వికలాంగుల కోసం వ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా పైకి వెళ్ళొచ్చు అలాగే కిందకు వచ్చేటప్పుడు కూడా ఫ్రీగా వ్యాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పు స్టాండ్స్ కూడా ప్రొవైడ్ ఉంది మనీ ఏం పే అవసరం లేదు ఫ్రీగా మనం ఈ దారి వైపున ఆలయంలోకి వెళ్ళాలి చూసారా ఆలయం మనకి చాలా విశాలంగా ఉంటుంది మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు కూడా తగులుతూ ఉంటాయి ఒక శివాలయం చుట్టూ మనకి ఐదు గుళ్ళు దాకా ఉంటాయండి చిన్నవి ఇది వచ్చేసి మనకి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి దర్శించుకోవడానికి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు చూసారా ఆనేసం విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఇది సెల్ఫీలు కూడా చాలా ఫేమస్ చూసారా సెల్ఫీలు దిగుతున్నారు అలాగే మనకి పుట్ట కూడా ఇక్కడ ఉంటుంది పుట్ట దర్ పుట్ట దర్శనం చేసుకొని మనకి వచ్చేదారిలో ప్రసాదాలు పెడతారు ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది శివరాత్రి అప్పుడు చాలా రష్గా ఉంటుంది అలాగే సోమవారాల పూట కూడా చాలా రష్గా ఉంటుంది ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే మార్గం ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఫొటోస్ దిగడానికి చాలా ఫేమస్ అండి చాలామంది ఎక్కువగా ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఉంటారు చూసారా చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు అలాగే మనకి కిందకు దిగడానికి మెట్లు దారి ఉంటుంది మామూలు టైంలో అయితే సోమవారాలు అలాంటప్పుడు మనం ఇటే ఎక్కి అటువైపు నుంచి దిగడానికి కూడా దారి ఉంటుంది కానీ శివరాత్రి అప్పుడు ఇటు దిగడానికి అలాగే మనం ఫస్ట్లో చూసాం కదా అటు ఎక్కడానికి అనుమతి ఇస్తారు మనం ఈ మెట్లన్నీ దిగిన తర్వాత మనకి ఇక్కడ శివరాత్రుల టైంలో బాగా ప్రబలు చాలా బాగా పెడతారు మనకి మెట్లు దిగే టైంలో బాగా ప్రబలన్నీ కనబడుతూ ఉంటాయి సాయంకాలం పూట ప్రబలు కదులుతూ ఉంటే చాలా హడావిడిగా ఉంటుంది ఇక్కడ వినాయకుడి విగ్రహం మరియు శివుడి విగ్రహం కూడా కనబడుతూ ఉంటాయి